ఉప్పు కారం ఎక్కువ తింటారు, పౌష్యం రోషం కొంచెం ఎక్కువ ఉంటుంది. అట్లాంటి కారణంలో దాడి చేస్తే తిట్టిచ్చేది ఒక పక్క, మళ్ళీ కూర్చొని అయ్యో మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని దాడి చేశారు, మా మీద రచ్చలు చేశారు అని చెప్పి ఒక దొంగ దీక్షలు చేయటం. ఆఫీస్లో కూర్చొని దొంగ దీక్ష చేయటం. ఎన్ని దీక్షలు చేసినా అబ్బా కొడుకులు ఎవరు చేసినా ఈ రాష్ట్రంలో ఏం పీకలేరు. మీరు ఈ రాష్ట్రంలో వచ్చే దిక్కు దివాన లేదు. మీ రాష్ట్రం పరిస్థితి మీ నాయకులు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారిని పనే లేదు. ఏదో చంద్రబాబు నాయుడు గారు నేను చూసా ఎన్నెందో కాలుతున్నాడు ఎన్నెందో అని. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఒక కేంద్ర ప్రభుత్వమే డ్రగ్స్ అనేది రాష్ట్రానికి సంబంధం లేదు అని చెప్పించిన తర్వాత కూడా మాటి మాటికి పచ్చగారులు ఉన్నాడు, లోకమంతా పచ్చగారులు ఉన్నాయన్నట్టుగా అయ్యో డ్రగ్స్ వల్ల చెడిపోతున్నారే, డ్రగ్స్ వల్ల చెడిపోతున్నారే, డ్రగ్స్ వరే డ్రగ్స్ వల్ల చెడిపోయేది ఎవరు, డ్రగ్స్ని ఎవరు పెంపొందిస్తారో చూస్తే అది మీ మూలాలు కనిపిస్తాయి. ఈ రాష్ట్రంలో మీ బతుకులు కనిపిస్తాయి. అంతేగాని రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర పిల్లలు బాగుండాలని ఆలోచన చేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కుంటే ప్రతినిత్యం ఇదే మాట. మీకు తీసుకునే అలవాటు ఉంటే దాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దటం ఎంతవరకు సంబంధించి నడుతున్నాం, ఎందుందో చూస్తూ ఉన్నాం, ఎందుందో చెప్తున్నాం. మేము కానంటే ఒక గంట వదిలితేనంట ఆయన ఒక గంట మూసుకుంటే చాలంట, గంట కాదురా ఆయన 24 గంటలు మూసుకోమను. ఏం చేస్తాం చూస్తాం, ఏదో సాయంత్రం ఉంది ఏమి చేయలేక లోపలికి వచ్చేదో ఇదేని ఇంకా మాట్లాడతారు. ఎందుకు పేలుతుంటారు ఊరికి ప్రెస్ ముందు, మళ్ళీ చెప్తున్నాను ప్రెస్ ముందు పేలటాలు వద్దు. ఏదో నెల్లూరుకి వస్తానని కొందరు ఎందుకు రండి, ఎవరు వస్తారు రండి అబ్బా ఊరికి ఏదో పేలటాలు అన్నా నువ్వు గంట మూసుకొని సరే తేల్చేస్తాను. గంట కదిరా ఆయన 24 గంటలు మూసుకో, తల్లే కాదు అన్నీ మూసుకో, నవరంధ్రాలు మూసుకో, ఏం ఇబ్బందిలే 36 గంటలు మూసుకొని చూడు ఏమవుద్ది. అట్టగాని వచ్చి స్టేట్మెంట్ ఏంటి బయటకు వచ్చి మాకేమి జరిగినా మేము ప్రభుత్వాన్ని ఏమనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టాం, వైఎస్ఆర్ మారణం దుమ్మెత్తం అని చెప్పి మూసుకొని రండి. ఎవరిని మూసేస్తామో ఎవరిని కప్పెట్టేస్తామో అందరూ చూస్తారు. ఒక పక్క మీరే అంటారు ఏమని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాక్షన్ అని మీరే అంటారు. మళ్ళీ ఏమని అంటారు, ఒక అర్ధగంట చూడండి మేము ఏం చేస్తాం, ఏం చేస్తాం తనిచ్చుకుంటాం. ఏం చేస్తారంట అరగంట తర్వాత గంట మూసుకొని వస్తే అందరు దండించుకొని ఈ బులు గీబులు అన్ని మోత మోగించుకొని కాళ్ళు గీలు పైకి వెళ్ళాడుతీసి తండించుకుంటారు. ఇది తప్ప ఏమి ఉండదు రా నాయన, ఏమి ఉండదు. ఎందుకు వేస్ట్ మాటలు మళ్ళీ చెప్తున్నాను. ముఖ్యమంత్రి ఒక స్థాయిలో ఉన్న గౌరవైన ముఖ్యమంత్రిని పట్టుకొని మీ నోరేనోన్న ఎట్లా మాట్లాడు, ఒక రే అంటాడు ముఖ్యమంత్రిని ఆ పదం కూడా వడ్డీ అసలు మాట్లాడే దగ్గరే నీకు దమ్ము లేదు, వడ్డీతో చెల్లిస్తా, ఎక్కడ దాక్కున్నా వదలను, ఎక్కడ దాక్కున్నారా నువ్వు, హైదరాబాద్లో దాక్కున్నావురా నాయన. మేమందరం ఈ రాష్ట్రంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని దాడులు చేసినా ఇక్కడే ఉన్నాం. మేము పోయి హైదరాబాద్ పారిపోవాలి, చుట్టం చుట్టూ ఈ రాష్ట్రానికి రాలేడే ఉన్నాం. ఈసారి హైదరాబాద్లో దాక్కున్నాం, ఈసారి కానీ ఇట్లాంటి కానీ బెయిలీ కానీ అరగంట మూసుకుంటే గంట మూసుకుంటే ఈ రాష్ట్రం కాదు సౌత్ ఇండియాని దాటిస్తాం, ఢిల్లీకో బొంబాయిలో దాక్కోవాల్సిన పరిస్థితి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తాం. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పని చేసుకుంటూ దాని సంక్షేమం చేసుకుంటూ ప్రజల్లోకి ముందు పెట్టుకుంటే దాన్ని ఓరవలేక దాన్ని జీర్ణించుకోలేక ఏదో విధంగా బురద జల్లాలని. మరి ఏదైనా ప్రజా సమస్య మీద ధర్నా చేశారా, లే. ఏదైనా ప్రజా సమస్య మీద పోరాటం చేశారా, లే. దేని మీద పోరాటం చేస్తారు, కులాల మీద చిచ్చు పెట్టాలు, మతాల మీద చిచ్చు పెట్టడాలు, ముఖ్యమంత్రిని తిట్టడం. ముఖ్యమంత్రిని తిట్టిన తర్వాత ఎవరో ఒకరు ఏదన్నా మాట్లాడితే అయ్యో మమ్మల్ని అన్నారే, మమ్మల్ని అన్నారే, మమ్మల్ని అన్నారే, దారిని పోతుంటాం ఆయా, ఎవరో ఒకరు పోతుంటారు. నన్ను పట్టుకొని నీ అబ్బా అంటే చంపపలిచి కొట్టడా. అందరి వాళ్ళు అందరి వాళ్ళు పౌరుషం ఉంది కదా, మనకి రోషం ఉంది కదా, దారిని పోతా ఉన్నవాడిని పట్టుకొని సామాన్యుడైనా సరే నీ అబ్బాయి ఏదో బూతులు తెస్తే చంప గోప బియ్యం ఇస్తారు అంతేగాని లేదు లేదు నన్ను తిట్టు నేను స్వాగతిస్తున్నాను అంటాడా. అది నేను తిట్టావు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అశేష అభిమానం అశేష ఓర్చుకోలేకపోయారు. అట్లాంటి ఒక బూతు మాట మాట్లాడితే ఓర్చుకోలేకపోయారు, దాన్ని దాడి చేశారు. ఖచ్చితంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారు అతను అంతేగాని దానికి ఏదో ఇదైపోయినట్టు.